తెలంగాణ ప్రభుత్వం ఏపీ వాసులకు ఒక గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పాలి లాక్డౌన్ ఐదో విడత ఆల్రెడీ ప్రారంభమైపోయింది జూన్ ముప్పైవ తేదీ వరకు ఐదో విడత లాక్డౌన్ కొనసాగుతుంది అని కేంద్రం ప్రకటన చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్ర నిర్ణయం మేరకే జూన్ ముప్పైవ తేదీ వరకు లాక్డౌన్ కొనసాగించబోతున్నారు అయితే గతంతో అంటే నాలుగో విడత లాక్డౌన్లో ఎటువంటి సడలింపులు మినహాయింపులు ఇచ్చారో అంతకు మించిన సడలింపులు అంతకు మించిన మినహాయింపులతో ఐదో విడత లాక్డౌన్ కొనసాగుతుంది అయితే కొన్ని విషయాల్లో మాత్రం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అయితే ఇటువంటి నేపథ్యంలో ఎక్కువగా హైదరాబాద్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు వాళ్ళందరూ ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వెళ్ళి చిక్కుకుపోవడం జరిగింది వాళ్ళకి తెలంగాణ రావాలన్నా హైదరాబాద్ రావాలన్నా ఎటువంటి సౌకర్యం లేకపోవడం అలాగే లాక్డౌన్ నిబంధనలు ఆంక్షలు ఉండడంతో వాళ్ళు బోర్డర్ దాటాలంటే ఇబ్బంది పడడం ఈ నేపథ్యంలో ఈ ఐదో విడత లాక్డౌన్లో కేంద్రం ఎప్పుడైతే అంతరాష్ట్ర సర్వీసులకు అనుమతి ఇచ్చిందో ఇదే నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అంతరాష్ట్ర సర్వీసులకు పచ్చజెండా ఊపిందని చెప్పాలి అంటే బార్డర్లో ఇక నుంచి అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు రాష్ట్రాల మధ్య బార్డర్ ఏదైతే ఉందో అక్కడ ఎటువంటి నిబంధనలు ఇంకా కొనసాగవు ఎవరైనా సరే రాకపోకలు సాగించవచ్చు ఎటువంటి పాసులు ఎటువంటి ప్రత్యేక అనుమతులు లేకుండా ఇది తాజాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుని నిర్ణయం ఎందుకంటే ఇప్పటికే ఇంకా స్కూళ్ళు ఎప్పుడు ప్రారంభిస్తారు అనే దాని మీద పూర్తిగా క్లారిటీ లేదు ఇప్పటికీ ఇప్పట్లో ప్రారంభించే ఆలోచనలో కూడా ప్రభుత్వాలు లేవు ఎందుకంటే కరోనా కట్టడి చేసే నేపథ్యంలో నియంత్రణ అనేది సాధ్యం కావట్లేదు వ్యాప్తి రోజు రోజుకి పెరుగుతుంది తాజాగా ఒక రోజులో నూట తొంభై పైగా తెలంగాణలో కరోనా కేసులు పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు సో ఇటువంటి నేపథ్యంలో అంతరాష్ట్ర ప్రయాణాలకు ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో అంటే పక్క రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ఇక్కడికి రావడానికి ఓకే అనుమతి ఇచ్చినట్టే కాకపోతే తర్వాత పరిస్థితి ఏంటి వచ్చిన వాళ్ళు నేరుగా వాళ్ళని క్వారంటైన్ పంపిస్తారా లేదంటే పదిహేను రోజులు సెల్ఫ్ క్వారంటైన్లో హోమ్ క్వారంటైన్లో ఉండాలా ఏంటి అనేది కూడా ఒక ప్రత్యేక నిబంధనలు వెలువరించే అవకాశం కనిపిస్తుంది వస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పక్క రాష్ట్రాల నుంచి అంటే ఎప్పుడైతే ఈ అంతర్ రాష్ట్రాల మధ్య ఈ నిషేధాలు ఎత్తివేశారో మహారాష్ట్ర అలాగే ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ కర్ణాటక రాష్ట్రాలకు ఆల్రెడీ రాకపోకలు మొదలైపోతున్నాయి ఈ నేపథ్యంలో అంటే ఆయా రాష్ట్రాల అంగీకారం మేరకు మాత్రమే జరుగుతుంది అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ ప్రభుత్వానికి వచ్చేందుకు అంతరాష్ట్ర సర్వీసులకు ఎప్పుడైతే అనుమతి ఇచ్చిందో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో పక్క రాష్ట్రాల వాళ్ళకి తెలంగాణ రావడానికి హైదరాబాద్ రావడానికి సులభతరం అయిపోయింది కాకపోతే సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి ఇంకా ఎక్కువ తీసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీదే ఉంది అనేది ఇక్కడ గమనించాలి ఇక్కడ ప్రభుత్వం కూడా అదే చెబుతున్నమాట ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్లో స్థిరపడిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో చిక్కు పోవడం వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలకి హాజరు కావాలన్న రాకపోకలు లేకపోవడం వల్ల వరకు ఇబ్బందులు ఎదురు ఎదుర్కొన్న పరిస్థితి ఎందుకంటే ప్రభు ప్రైవేటు ఆఫీసులు కానీ లేదంటే ప్రభుత్వ కార్యాలయాలు కానీ చాలా సంస్థలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఎక్కువ రోజులు లాక్డౌన్ ఆర్థిక భారం పడే ఉంది పరిస్థితి ఉంది కాబట్టి దాని నుంచి కోలుకోవాలంటే ఇమీడియట్గా సంస్థలు ప్రారంభించాలి అని అయితే వ్యాపారులు ఇప్పటికే ఏపీ నుంచి హైదరాబాద్కి రానున్న నేపథ్యంలో ఇంకా పూర్తిగా బస్సు సర్వీసులు స్టార్ట్ అవుతాయా ఏంటి అనేది ఇంకా ఒక క్లారిటీ అయితే రావాల్సింది ప్రస్తుతం రైళ్ళైతే ఆల్రెడీ రైళ్లు రాకపోకలు మొదలయ్యాయి అది కూడా అన్ని రైళ్ళని ప్రారంభించలేదు కేవలం రెండు వందల రైళ్ళ సర్వీసులు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి పూర్తి స్థాయిలో రైల్వే సర్వీసులు కూడా అందుబాటులోకి రాలేదు ఈ ఐదో విడత లాక్డౌన్ తర్వాత పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉంది అనేది కూడా కేంద్రం నుంచి వస్తున్న క్లారిటీ మొత్తం మీద ప్రస్తుతం రెండు నెలల తర్వాత ఏపీ వాసులు ఇప్పుడు తెలంగాణలో అడుగు పెట్టేందుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే విద్యా వ్యవస్థలు ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి విద్యార్థులు ఇంకా ఏపీలోనే ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి